నమస్తే, ఈవినింగ్ బులెటిన్కు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జాతీయ స్థాయిలో ఉత్తమ పారాలీగల్ వాలంటీర్గా ఎంపికైన బివి సాగర్ అభినందించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంజి ప్రియదర్శిని. 13వ రోజుకు చేరిన వెలుగు ఉద్యోగుల సమ్మె, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. వేతన సవరణ ఒప్పందాన్ని అమలు చేయాలని ఏపీ స్టేట్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్. న్యాయసేవాధికార సంస్థ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి న్యాయసేవ సహాయకుడు బివి సాగర్ జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం సాధించి కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం ఆహ్వానించదగిన పరిణామమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంజి ప్రియదర్శిని అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఉత్తమ పారాలీగల్ వాలంటీర్గా ఎన్నికైన బివి సాగర్ను ప్రియదర్శిని అభినందించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సామాన్య ప్రజానీకానికి అందిస్తున్న ప్రతి సేవలో సాగర్ తన వంతు పాత్ర పోషించాడని ప్రశంసించారు. బాల్య వివాహాల నిలుపుదలలో ఎస్సీ ఎస్టీ వర్గాల పథకాలు వారికి చేరే క్రమంలో మరియు సీనియర్ సిటిజన్స్ హక్కుల పరిరక్షణలో, బాలబాలికల లైంగిక వేధింపులు అరికట్టడంలో మానవ అక్రమ నిరోధానికి సాగర్ కృషి చేశారని కొనియాడారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజా వెంకటాద్రి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేము చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలు, ప్రతి కార్యక్రమంలో కూడా సాగర్ గారు ఒక భాగం. ఎక్కడైనా ఒక సమస్య ఉందంటే యాజ్ అ జడ్జెస్ మేము అక్కడికి వెళ్ళకపోయినా ఇమీడియట్గా సాగర్ గారికి ఇన్ఫామ్ చేయగానే హ్యూస్ టు ట్రావెల్ ఆల్ ది వే, అది ఎక్కడ ఏంటో అన్నది ఆయన పట్టించుకునేవాళ్ళు కాదు. అండ్ ఆల్సో ఆయన రెస్క్యూ చేసినటువంటి 180 మ్యారేజెస్లో కూడా రకరకాల గొడవలు, అంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు గొడవలు పెట్టడం, కొట్టడం, ఇట్లాంటివి కూడా ఆయన ఎదుర్కొన్నారు. ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఎదుర్కొంటూ ఇలా దెబ్బలు తింటూ అయినా సరే ఆయన అనుకున్నటువంటి ఒక గోల్ టు ప్రొటెక్ట్ ది చిల్డ్రన్, ఆయన చేసే కార్యక్రమాలన్నీ కూడా చిన్నపిల్లల విషయంలోనే ఎక్కువగా యూస్ టు టేక్ కేర్, ఈ పిల్లలకు సంబంధించినటువంటి ఈ ప్రొటెక్షన్ అనేది ఆయన మైండ్లో పెట్టుకున్నారు. ఎక్కడ చిన్నపిల్లలకు అన్యాయం జరిగినా హ్యూస్ టు అపియర్, ఎక్కడైనా సమస్య ఉన్నప్పుడు మా దృష్టిలో తేవడం, మేము ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని ఇన్ కోఆర్డినేషన్ విత్ ది డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆయన చేపట్టిన కార్యక్రమాలకి నేషనల్ లీగల్ సర్వీసెస్ వారు గుర్తించారు. సుప్రీంకోర్టు జడ్జెస్ కూడా చాలా ఆయన అభినందించడం జరిగింది. హైకోర్టు జడ్జెస్, ఈవెన్ హైకోర్టు జడ్జి గారు కూడా మన కార్యక్రమానికి రావడానికి సిద్ధపడుతూ ఉన్నారు ఆయన సన్మానించడానికి. ఇది చాలా ఆనందకరమైన విషయం. ఇప్పుడు మారుమూలు ఉన్నటువంటి ఫారెస్ట్ ఏరియాస్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీస్ కానీ, అలాగే ఈ వృద్ధులకు సంబంధించినటువంటి అంశాలకు కానీ ఆయన ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈవెన్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఆల్సో ఇస్ అనేబుల్ టు రీచ్ దోస్ ప్లేసెస్. అలాంటి ఒక స్థలం ఉంది, అక్కడ ఒక ఏరియా ఉందనేది ఐడెంటిఫై కూడా చేయడం చాలా కష్టం. అటువంటి ప్లేసెస్కి ఆయన చాలా వ్యయ ప్రయాసాలకు ఓర్చి వెళ్ళి అక్కడ అంగన్వాడీ స్కూల్స్ పెట్టడం, అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా కార్డ్స్, ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డ్స్ ఇటువంటివన్నీ ఇప్పించడం జరిగింది. ఈ సందర్భంగా నేను సాగర్ గారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే వీ హ్యావ్ టు, ఇది కరెక్ట్ పరిస్థితి అండి, వీ హ్యావ్ టు డెఫినెట్లీ ఆయనకి మనం ప్రోత్సాహం అందించవలసిన పరిస్థితి ఇది. ఎందుకంటే బికాజ్ ఆఫ్ హిమ్ మనకి ప్రకాశం జిల్లాకి ఒక నేషనల్ లెవెల్లోని ఆయన మనకి ఒక అవార్డు తీసుకురావడం జరిగింది. ప్రకాశం జిల్లా అండ్ డిఎల్ఎస్ఏ మేము చాలా గర్వంగా ఈ విషయాన్ని పబ్లిక్ కానీ కక్షిదారులకు కానీ ఎంతో మేలు చేయటం కానీ చాలా చాలామందికి ఉపయోగపడే కార్యక్రమాలు మన డిఎల్ఎస్ఏ చైర్మన్ గారి ఆధ్వర్యంలో మన సెక్రటరీ గారు అయినటువంటి రాజా వెంకటాద్రి గారు ఎంతో శ్రమపడి సంవత్సరం పాటు అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అలాగే సాగర్ గారి విషయం కూడా మనము చెప్పుకోవాలి. ఆయన ఎన్నో కార్యక్రమాల్లో డిఎల్ఎస్ఏకి అనుబంధంగా పనిచేస్తూ మన సెక్రటరీ గారికి మన చైర్మన్ గారికి ఎంతో సహాయకరంగా ఉంటూ ఉన్నారు. అలాగే మనం చేసిన ఈ కార్యక్రమాల్లో అలాగే 180 చైల్డ్ మ్యారేజెస్ ఆపటం జరిగింది. అందులో 180 మైనర్ గర్ల్స్ని ఈ మ్యారేజెస్ నుండి తప్పించడం జరిగింది. తెలియజేసి వాళ్ళని వారికి కావలసిన వస్తువులు కల్పించడం అవన్నీ జరిగింది. అలాగే సాగర్ గారు ఆధ్వర్యంలో మన డిఎల్ఎస్ఏ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో జిల్లా జడ్జి గారు అందరు చెప్పిన తర్వాత మొయిల్చెర్ల విలేజ్ అందులో
40 ఫ్యామిలీస్ ఎస్సీ ఎస్టీ కులానికి చెందిన వాళ్ళు ఉన్నారు. అక్కడికి వెళ్ళేసి మన సెక్రటరీ గారి ఆధ్వర్యంలో కలిసి వాళ్ళందరికీ రోడ్లు కానీ స్కూళ్ళు కానీ ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. మన శ్రమకి ఫలితంగా ఈరోజు నేషనల్ వైడ్గా మన ప్రకాశం జిల్లా ఒంగోలు మొదటి స్థానంలో వచ్చినందుకు ఈ బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా నేను మేడం గారికి సార్కి నేను అభినందనలు తెలియజేస్తూ, అందులో ముఖ్యంగా అతను ఏ జీతం లేకుండా ఒక రూపాయి కోసం కూడా ఆశించకుండా అతనేదో అక్కడ హెల్ప్ ఆర్గనైజేషన్లో పనిచేస్తూ ఆ డబ్బులతోటే తప్ప ఒక జిల్లా న్యాయాధికార సంస్థ నుంచి ఎటువంటి ఆర్థిక సహాయం కానీ ఏమి లేకుండా ఈరోజు రావడం అనేది, ముఖ్యంగా అతనికి సహకరించినటువంటి భార్య పిల్లలకి అందరి తరఫున ముందు కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా సాగర్ గారు చేసిన ముఖ్యమైన పనుల్లో జాతీయ స్థాయిలో గుర్తింపు రావడానికి ముఖ్యంగా ఒక 10 నెలల్లోనే 180 చైల్డ్ మ్యారేజెస్ ఆపిన ఘనత దేశం మొత్తం మీద ఇతను ఒక్కడికే జరిగింది. ఇదే ఒంగోలు పట్టణంలో అందరు రిలీజియస్ లీడర్స్ని, చర్చిలో ఫాదర్ని, గుళ్ళో పూజారుల్ని, మసీదులో ఉండే పెద్దలను అందరినీ పిలిచి చేసి, మేము మా చర్చిలో కానీ గుళ్ళో కానీ మసీదుల్లో కానీ మేము ఎటువంటి పెళ్ళిళ్ళు చైల్డ్ మ్యారేజ్ చేయమని చెప్పేసి వాళ్ళ చేత ప్రమాణం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ చైల్డ్ డెబ్యూకి సంబంధించి 46 మందిని కూడా రెస్క్యూ చేయడం జరిగింది. ముఖ్యంగా రేపూరు లక్ష్మయ్య అనే వ్యక్తి ఎలుగుబంటి దాడిలో 2 కళ్ళు పోగొట్టుకున్నాడు. ఆ సమయంలో పిల్లలిద్దరిని తీసుకొని ఇదే జిల్లా న్యాయసేవ సంస్థకి వస్తే మన చైర్మన్ గారి ఆధ్వర్యంలో పిల్లలిద్దరిని ఇప్పటికీ కూడా మన హౌసింగ్ బోర్డు కాలనీలో ఆ పిల్లలిద్దరినీ కూడా మన చైర్మన్ గారు తీర్పించడం జరుగుతుంది. పిల్లలిద్దరు కూడా ఇప్పటికీ అక్కడే చదువుకుంటూ ఉన్నారు. అదేవిధంగా అతనికి చంద్రన్న బీమా పథకం కింద డబ్బులు కూడా ఇప్పించడం కూడా జరిగిందనమాట, ఉపాధి కోసం అని చెప్పేసి. మిగతా క్యాంపులు నిర్వహించి 30,000 మంది ప్రజల్ని చైతన్యపరచడం జరిగింది. మైలుచెర్ల అనే గ్రామం ఉంది, ఆ గ్రామం అక్కడ వాళ్ళకి కులమేంది తెలియదు, అసలు ఏం పంటలు పండవు. అలాంటి ప్రాంతానికి బ్యాగ్ తగిలించుకొని అక్కడ స్కూల్ ఏర్పాటు చేసేసి, అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేసేసి, వాళ్ళకి రోడ్డు ఏర్పాటు చేసే అంటే, ముఖ్యంగా మన సుప్రీంకోర్టులో కూడా మొన్న ఈ యొక్క అవార్డు ఇచ్చేటప్పుడు ఈ యొక్క విషయాన్ని చెప్పారు. 15 కిలోమీటర్ల లోపలకు వేసేసి అన్నిసార్లు వెళ్ళేసేసి వాళ్ళ కోసం స్కూల్ పెట్టి చేసి వాళ్ళ కోసం అన్ని సదుపాయాలు కల్పించేందుకు ఉత్తమ అవార్డు ఇస్తున్నట్టుగా కూడా ఆ రోజు ప్రకటించడం జరిగింది ఢిల్లీలో. అదేవిధంగా 599 మంది వర్కర్స్కి బీమా కార్డు ఇప్పించడం కానీ, అదేవిధంగా 320 కార్డులు అంటే మన రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డులు ఇప్పించడం కానీ, అదేవిధంగా ఆధార్ కార్డులు ఇప్పించడం కానీ, ఆశా సదనంలో 13 మంది పిల్లలకి విక్టిమ్ కాంపెన్సేషన్ కింద ప్రభుత్వం దగ్గర నుంచి వారికి కాంపెన్సేషన్ కూడా ఇప్పించడం జరిగింది. ఈరోజు ఈ అవార్డు రావటానికి ముఖ్య కారణమైనటువంటి మన జిల్లా న్యాయమూర్తి గారికి, ఎంజి ప్రియదర్శన్ గారికి ముందుగా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా మేడం గారు ఇచ్చేటటువంటి సపోర్ట్ కానీ గైడెన్స్ కానీ దీనికి ముఖ్య కారణం. ఈ అవార్డు రావటానికి ఇందులో ఎటువంటి అతిశక్తి కూడా లేదు వాస్తవం. అదేవిధంగా మన రాజా వెంకటాద్రి సార్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ గారు కూడా ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తూ మనం ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి, మనం ఎటువంటి కార్యక్రమాలు చేపడితే ఫస్ట్ అసలు మనకి అవార్డు కంటే ప్రజలు ఎప్పుడు తృప్తి పడుతుంటారు, ఎప్పుడు ప్రజలకు మనం చేరువవుతాం అనే విషయాన్ని మాకు ఇప్పుడప్పుడు తెలియజేస్తున్నారు. అవన్నీ అందరం కలిసి సమిష్టిగా చేస్తూ ఇక్కడ ఉన్న సిబ్బంది, డిఎల్ఎస్ఎస్ సిబ్బంది అందరూ కూడా సమిష్టిగా కలిస్తేనే ఈ యొక్క అవార్డు రావడం జరిగిందని నేను ఒక్కడే ఏదో చేస్తూ వచ్చింది మాత్రం ఇటు పరిస్థితుల్లో కానే కాదు. వాస్తవంగా ఇది తీసుకున్నప్పుడు కలిగిన ఆనందం కంటే కూడా ఏ కార్యక్రమం చేసినా కూడా, మేము ఎటువంటి కార్యక్రమాలు చేసినా కూడా మా కార్యక్రమాన్ని ప్రజలకు చేరువ చేసి ఒక పారాలీగల్ వాలంటీర్ ఉన్నాడు ప్రజలకు ఇటువంటి కార్యక్రమాలు చేస్తారని చెప్పి మీడియాలో వచ్చినటువంటి కథనాలకి ప్రత్యేక మీకు ధన్యవాదాలు తెలపాలి. మీరు ఇచ్చినటువంటి కథనాలు కానీ, మీరు చేసినటువంటి సపోర్ట్ కానీ ఇంకా నాకు చాలా ఆనందం వాస్తవం చెప్తున్నాను మీకు ఇది. సో ఈ అన్ని కార్యక్రమాలకి రాబోయే రోజులు కూడా తప్పకుండా మేము ముందుకు తీసుకెళ్ళి మన జిల్లాను ఎప్పుడు కూడా ప్రథమ స్థానం ఉంచడానికి కృషి చేస్తామని. నాకు అసలు ఈ జిల్లా న్యాయసేవాధికార సంస్థలో పారాలీగల్ వాలంటీర్గా చేర్పించడానికి కానీ కృషి చేసి నాకంటూ ఒక వ్యవస్థని, నాకంటూ వ్యక్తిత్వాన్ని క్రియేట్ చేసినటువంటి మా హెల్ప్ సంస్థ డైరెక్టర్ ఎన్వీఎస్ రామ్మోహన్ గారికి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి నా మీద కోపం కానీ ఎటువంటి ఇది కూడా లేకుండా నాకు సపోర్ట్ చేస్తున్న నా కుటుంబంలో ఉన్న నా భార్య, మరొకసారి నేను మాత్రం చెప్తున్నాను, ఈరోజు సాగర్ అనే వ్యక్తి
ఇటువంటి కార్యక్రమాలు చేయటానికి ముందుకెళ్ళటానికి సహకరించినటువంటి ఏకైక వ్యక్తి గారు మన జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారని చెప్పి నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ఒక ఢిల్లీ స్థాయిలోకి వెళ్ళి ఆడ అందరి సమక్షంలో నేషనల్ అవార్డు తీసుకున్నానంటే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మీ అందరికి మరొకసారి మీడియా మిత్రులందరూ కూడా నా సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ప్రముఖ పారిశ్రామికవేత్త రాష్ట్ర మంత్రి సిద్ధారాఘవరావు సోదరులు సిద్ధా వెంకట్రావు కన్ను మూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. వెంకట్రావు మృతదేహాన్ని సిద్ధారాఘవరావు సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ పరిహార్యేర్ధే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మాతే సంగోస్త్వ కర్మణి. సమస్యలు పరిష్కరించాలని వెలుగు ఉద్యోగులు చేపట్టిన దీక్షలు 13వ రోజుకు చేరుకున్నాయి. కలెక్టరేట్ వద్ద జరుగుతున్న దీక్షలలో జేఏసీ కన్వీనర్ వెంకట్రావు మాట్లాడుతూ న్యాయమైన తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళన చేస్తామని వెంకట్రావు హెచ్చరించారు. పదమూడో రోజు ఈరోజు రిలే నిరాదీక్షలు అన్ని జిల్లాల్లో ఈరోజు కొనసాగిస్తూ ఉన్నారు. మా ప్రధాన డిమాండ్ల్ని పరిష్కరించేంతవరకు కూడా సమ్మెను కాలాప్ చేసే పరిస్థితి లేదు. మేము ఈరోజు గవర్నమెంట్ చర్చిలకు పిలిపించింది. చర్చిల్లో కూడా మా స్టేట్ జేఏసీ పాల్గొనుంది. స్టేట్ జేఏసీకి కూడా అన్ని జిల్లాల నుంచి మేము ఇచ్చిన సమాచారం ఏంటంటే ఖచ్చితంగా రెగ్యులరైజేషన్ వెలుగు ఉద్యోగులందరినీ చేయాలనేది మేము తేల్చి చెప్పడం జరిగింది. అదే మా రాష్ట్ర జేఏసీ నాయకులు కూడా అక్కడ ప్రస్తావిస్తున్న జరుగుతూ ఉంది. అయితే ఈరోజు 13వ రోజు వెలుగు ఉద్యోగులు సమ్మెలో ఉండటం కారణంగా గవర్నమెంట్ స్కీమ్స్ ముఖ్యంగా చంద్రన్న పెళ్లి కానుక, అలాగే చంద్రన్న బీమా, అలాగే ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి రుణాలు అన్నీ పూర్తి స్థాయిలో నిలిచిపోయి ఉన్నాయి. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గతంలో 2 సార్లు పిలిచి ఏదో మీకు 5% ఇస్తాం, 10% ఇస్తాం అని ఏదో స్వల్పకాలికంగా బెనిఫిట్స్ ఇస్తామని మమ్మల్ని పిలిచి మేము చర్చలకి పిలవటం మేము ఒప్పుకోకపోవటం ఇది 2వసారి. ఇప్పుడు 3వసారి చర్చలకు పిలిచారు. ఈ చర్చల్లో ఏదైతే మా ప్రధాన డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు కూడా మేము చర్చను సమ్మెను కాల్ ఆఫ్ చేసే ప్రసక్తే లేదు. సమ్మెను కంటిన్యూషన్ చేస్తాం, రేపటి నుంచి సమ్మెను ఉధృతం చేస్తాం. ఉద్యోగ సంఘాలు అలాగే వెలుగు ఉద్యోగులే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కూడా ఈ సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. దయచేసి మీరు రెగ్యులర్ చేయండి, అలాగే గవర్నమెంట్ ఆర్గనైజేషన్గా సెర్పును గుర్తించండి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం మెడలు ఉంచైనా మా కోరికలను సాధించుకుంటామని జిల్లా జేఏసీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉద్యోగులు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సహకార సంఘ ఉద్యోగుల వేతన సవరణ ఒప్పందాన్ని అమలు చేయాలని, హెచ్ఆర్ పాలసీలో జాప్యాన్ని నివారించాలని డిమాండ్ చేశారు. యూనియన్ నాయకులు ఆర్ దిలీప్, ఆర్వీఎస్ కుమార్, సిఐటియు నాయకులు డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఆప్కోప్ చైర్మన్ గారు గౌరవనీయులైన పినమనేని వెంకటేశ్వరరావు గారి హామీ మేరకు
మేము ఒక 14 రోజులు ఆగమన్నారు, 4 రోజులు ఆగామండి. ఈ 4 రోజుల లోపల ఎటువంటి ఫైల్కి సంబంధించిన ఎటువంటి మూమెంట్ అనేది ఒక్క స్టెప్ కూడా ముందుకు జరగలేదు. అందుకోసమనేసి 17వ తేదీ నుండి, అంటే అనగా ఈ రోజు నుండి, రాష్ట్ర కమిటీ మేరకు 13 జిల్లాల్లోని ఎంప్లాయీస్ అందరూ ఈరోజు నిరవధిక సమ్మెను మొదలుపెట్టామండి. కనీసం 5-6 మంది 5-6 డిపార్ట్మెంట్లే చేసే వరకు ఒక సహకార సంఘ ఉద్యోగులు మాత్రం చేస్తున్నారండి. క్రిమి సంహారకాలు అమ్మటం కానీ, ధాన్యాలు కొనుగోలు చేయడం కానీ, ఎరువులు అమ్మటం కానీ, పంట రుణాలు ఇవ్వటం కానీ, ఎల్టీ లోన్లు కానీ, ఇలా అనేక డిపార్ట్మెంట్లు చేసే వరకు మాత్రం ఒక సహకార సంఘాల ఎంప్లాయీలు చేస్తున్నారండి. కానీ వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉందంటే, కనీసము ఒక స్వీపర్కు ఉండే విధంగా కూడా మా జీతాలు కానీ, మా జీతభత్యాలు కానీ, మాకు ఉండే విలువలు కానీ, గౌరవాలు కానీ ఎక్కడ ఏమీ లేవండి. అందుకోసం అనేది చేస్తే మేము ఈ నిరవధిక సమ్మెను మొదలుపెట్టామండి. ఇది అవసరమైతే గవర్నమెంటు రాష్ట్ర ప్రభుత్వం వారు ఇది అమలు చేయకపోతే, అవసరమైతే ఆమె నిరాహారదీక్ష చేసినానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామండి. ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె కొనసాగుతూ ఉంది. ఒంగోలులో కూడా పీడీసీసీ బ్యాంకు వద్ద ధర్నా చేయడం జరిగింది, అలాగే కలెక్టరేట్ వద్ద ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది. 2014 నుంచి వేతన సవరణ జరగాలని చెప్పి ఈ డిమాండ్ ప్రధాన డిమాండ్గా ఉంది. పిఎస్సిఎస్ ఉద్యోగులకి అన్ని రకాల ప్రజలకి సామాన్య ప్రజలకి సేవలు అందిస్తున్నప్పటికీ కూడా ఎలాంటి ఉద్యోగ భద్రత అనేది లేదు. అందువల్ల ఉద్యోగ భద్రత కల్పించాలని, హెచ్ఆర్ పాలసీ కల్పించాలని చెప్పి, వేతన సవరణ జరగాలని చెప్పి ఈ రోజు నుంచి నిరవధిక సమ్మె జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆలోచించాల్సిన అవసరం ఉంది. పిఎస్సిఎస్ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లకుండా, సమ్మె చేయకుండా వెంటనే ఆ జీవో ఇచ్చి వెంటనే సమ్మెని విరమ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉంది. స్వతంత్ర ప్రజాస్వామ్య సోషలిజం కోసం అహర్నిశలు పనిచేస్తామని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సిహెచ్ వినోద్ తెలియజేశారు. సింగరాయికొండలో ఈ నెల 15-16 తేదీలలో ఎస్ఎఫ్ఐ మహాసభలు ఉత్సాహంగా జరిగాయని తెలిపారు. అధ్యక్షుని కె చిన్నప్పరెడ్డి, ఉపాధ్యక్షులుగా ఎస్ అరుణ, పి చరిత, ఎ విష్ణు, సహకార్యదర్శకులుగా ఎస్ ఓబుల్ రెడ్డి, కె పూర్ణచంద్రరావు, ఇ మహేంద్ర ఎన్నికైనారని వినోద్ వినేకరులకు తెలియజేశారు. ఈ ప్రకాశం జిల్లాలో విద్యారంగాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం, విద్యార్థి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం అనేక రకాల చర్చలు జరిగినాయి. దాంతోపాటు కొన్ని తీర్మానాలను కూడా మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. ఆ తీర్మానాలను ఈరోజు మేము ప్రజానికి ముందు పెడతా ఉన్నాం. ఒకటి, జిల్లాకు మంజూరైనటువంటి యూనివర్సిటీని ప్రకాశం జిల్లాలో వెంటనే ఏర్పాటు చేయాలి. ప్రకాశం జిల్లాని కరువు ప్రాంతంగా గుర్తించడమే కాకుండా ఈ జిల్లాలోని విద్యార్థులందరూ కూడా ఫీజుల్లో రాయితీలు కల్పించాలి, బస్సు పాసుల్లో రాయితీలు కల్పించాలి, ఫీజులన్నీ కూడా ఎత్తివేయాలని చెప్పేసి మహాసభ కోరుతూ ఉంది. అట్లానే ఖాళీగా టీచర్ పోస్టులు ఉన్నాయి, వార్డెన్ పోస్టులు ఉన్నాయి, రకరకాల పోస్టులు ఉన్నాయి, వీటిని మొత్తాన్ని కూడా భర్తీ చేయాలని చెప్పి మహాసభ కోరుతూ ఉంది. ఈ 10 రకాల తీర్మానాలని మహాసభ ఆమోదించింది. వీటి మొత్తాన్ని కూడా వీటి అమలు కోసం రాబోయే రోజుల్లో ఎస్ఎఫ్ఐ నూతనంగా ఏర్పడిన జిల్లా కమిటీ పోరాటాలు చేసింది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణం పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. సిపిఓ సమావేశంలో జరిగిన మీకోసం కార్యక్రమంలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. కేశవరాజు గుంటలో బాధితులకు న్యాయం చేస్తారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. ఎన్ఎస్పి ల్యాండ్ను కన్వెన్షన్ చేయకుండా పట్టాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పేదవారి పొట్టలు కొట్టి టీడీపీ కార్యకర్తల కడుపు నింపుతారని ఆరోపించారు. నాకు తెలిసి వాళ్ళు ఎందుకు ఒక బాగా లంచాలు ఇచ్చినట్టున్నారు పోలీసులు. ప్రతి గుంపులు మా మీద వచ్చినా తిది వాళ్ళ మీదకి ఎందుకు వెళ్ళట్లేదు. మా వాళ్ళు ఒక 4 మనుషులు స్తంభాలు పీకి నంబర్లు వాళ్ళు ఎందుకు చేశారు అని చెప్పి నన్ను ఉప్పు వెళ్ళిపోయాడు. ఆ అబ్బాయినేమో దాంట్లో కూర్చోబెట్టి పెట్టాడు. నాకు మడికి న్యాయం చేయాలి. మీరు రాసారంటే మీకు చెప్పేది ఏంటి? మీకు చెప్పి నేను చెయ్యాలా? ఆడమనుషులు అనుకోండి లేకుండా.
పోలీసులు చెప్పిన మాట ఆడవాళ్ళు కూడా రెస్పెక్ట్ ఇస్తున్నారు. ప్రభుత్వం పేదవాళ్ళ మీద దౌర్జన్యం చేసే కార్యక్రమం చేపడతా ఉంది. గతంలో కూడా చాలా ఈ రకంగా చేస్తూ ఉన్నారు. మరి గతంలో ఇక్కడ కేశరాజుకుంటకు సంబంధించి పేదవాళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాన్ని ఆనుకున్నటువంటి ఇక్కడ ఎన్ఎస్పీకి సంబంధించిన ల్యాండ్ అయితే దానికి ఆయన అనుచరులకి ఎమ్మెల్యే అనుచరులకి వాళ్ళ పార్టీ నాయకులకి ఇక్కడ పట్టాలు ఇచ్చామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతూ ఉన్నా వాళ్ళు చూపించే పట్టాలు చూస్తే తహసీల్దార్ సంతకం లేదు. అసలు ఎన్ఎస్పీ ల్యాండ్ కన్వర్షన్లే లేదు. కన్వర్షన్ ఇవ్వకుండా చేయకుండా ఎట్లా పట్టాలు ఇస్తారు? అసలు పట్టాల్లో సంబంధించి తహసీల్దార్ సంతకం లేదు. మరి ఎమ్మెల్యే ఇష్టమా? ఇదేమన్నా ఏమైనా ఎమ్మెల్యే పదం ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేస్తాడా? ఆయనకి ఏమైనా అధికారం ఉందా? ఏ రకంగా ఇస్తాడు? ఇస్తే పేదవాళ్ళకి ఇవ్వాలా? అంతేగాని ఈ రకంగా ఇష్టం వచ్చినట్టు డబ్బులు కార్లు ఉన్న వాళ్ళకి వాళ్ళకి పట్టాలు ఇచ్చడం అనేది మంచి పద్ధతి కాదు, కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మరి ఎవరైతే ఇక్కడ వాళ్ళు వచ్చిన దానికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అడ్డుకుంటే వాళ్ళ మీద కేసులు బనాయించి వాళ్ళు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయటం చాలా దుర్మార్గం. తప్పకుండా మేము ఎస్పీ గారిని కలెక్టర్ జరుగుతుంది. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న పేదవాళ్ళకి న్యాయం చేయడం జరుగుతుంది. ఎన్ఎస్పీ కన్వర్షన్ చేయకుండా పట్టాలు ఇవ్వటం అనేది జరగదు. కాబట్టి ఖచ్చితంగా ఈ ల్యాండ్ అట్లానే ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు. ఏంటంట అని చెప్పేసి అన్నారు. టీవీలో ఇంత మాట్లాడానండి నేను. ఒంగోలు ఎమ్మెల్యేపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన విమర్శలను తెలుగు తమ్ముళ్లు తిప్పికొట్టారు. ఆ మేరకు టీడీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ డొంకలకు పోరంపోకులకు పట్టాలిచ్చిన ఘనత బాలినేనిదే అని ఆరోపించారు. 17 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి 1 ఎకర భూమి కూడా భూసేకరణ చేయించలేదన్నారు. ఈ విలేకరుల సమావేశంలో నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కోటారి నాగేశ్వరరావు, హనీఫ్ ఖాన్, కపిల్ భాషా, నల్లూరి కిషోర్, ఎన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఒంగోలు పట్టణంలో ల్యాండ్ ఎక్విజిషన్ చేసి కేశరాజుగుంట కానీ, చెన్నమల్లేశ్వర కాలనీ కానీ, ఎన్టీఆర్ కాలనీ కానీ, లేదా ఇందిరమ్మ కాలనీ కానీ ఎక్కడ పట్టాలు ఇచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే భూమి కొనుగోలు చేసి పట్టాలు ఇవ్వడం జరిగింది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 15 సంవత్సరాల ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎక్కడైనా ఒంగోలు పట్టణంలో 1 ఎకరం ల్యాండ్ ఎక్విజిషన్ చేశారా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. చింతల దగ్గర 2000 మందికి పట్టాలు ఇవ్వటం జరిగింది. అవన్నీ కూడా దొంగ పట్టాలుగా రద్దు చేయటం జరిగింది. ఈరోజు కూడా ఎక్కడ పొజిషన్లోకి వెళ్ళలేదని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. కేశరాజుగుంట మీరు ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో 2000 మందికి బోగస్ పట్టాలు ఇచ్చి ఆ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు రావణ కాష్టంలో రగిలిందనే సంగతి కూడా మేము తెలియజేస్తున్నాం. ఒంగోలు పట్టణంలో పేద ప్రజలకు పట్టాలు ఇవ్వటానికి వీలు కాని పరిక్షణలో ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో జరగిన విధంగా 16,000 ఇళ్లకి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఇల్లు నిర్మించిన చరిత్ర దామచల్ల జనార్దన్ రావు గారిది అని చెప్పి తెలియజేస్తున్నాను. రోడ్లకి పోతురాజు కాలువ మీద తట్లాగే దొంకలకి అన్నిటికీ చెరువు పోరంబోకులకి అన్నిటికీ పట్టాలు ఇచ్చిన చరిత్ర మీది. ఇవన్నీ ఎక్కడా కూడా ఎలిజిబిలిటీ కావని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇలాంటి ఆరోపణలు దయచేసి చేయొద్దని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఒంగోలు శాసనసభ్యుల వారు ఒంగోలు పట్టణంలో ఎక్కడైతే స్లమ్ ఏరియాలో నివాసం ఉంటా పట్టాలు లేని వాళ్ళందరికి కూడా రెగ్యులరైజ్ చేయడానికి దాదాపు ఎంక్వైరీ చేసి 5-6 వేల మందికి గవర్నమెంట్ నుంచి జీవో తేవటానికి కూడా ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి
ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఒంగోలు మాజీ శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 4.5 సంవత్సరం తర్వాత నిద్రలేసి ఎన్నికలు సమీపిస్తున్నాయని చెప్పని ప్రజలు ప్రజా సమస్యలు గుర్తుకొచ్చినట్టుంది. నిన్న 49వ డివిజన్లో పర్యటనలో భాగంగా ఎన్ఎస్పి కాలనీలో దొంగ పట్టాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎమ్మెల్యే గారు ఇచ్చారని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఈ 4.5 సంవత్సరాల కాలంలో మా తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక్కరికన్నా డీకే పట్టా ఇచ్చినట్టు మీరు రుజువు చేయగలరా మా ఎమ్మెల్యే గారు? మా ఎమ్మెల్యే గారి ఉద్దేశం ఏంటంటే ఇక్కడ వేకెంట్ ల్యాండ్ లేదు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుకొని 16,000 మందికి ఇల్లు కట్టిద్దామనే ఉద్దేశంతో, వాళ్ళందరికీ నేరుగా ఇల్లు గూడె కొనిపిద్దామనే ఉద్దేశంతో ల్యాండ్ ఎక్విజిషన్ చేయించి ఈరోజు నా G+3 ఇల్లు అనేది బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టాడు. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడక నీ నోరు ఎలా వస్తుందని చెబుతున్నాను. అలాగే నీ హయాంలో ఒంగోలుని నీ కార్యకర్తలకి కాలువలు, డొంకలు, కుంటలు ఏది మిగల్చకుండా నీ కార్యకర్తలకు దోచిపెట్టింది నిజమా కాదా? ఒక్కొక్క కార్యకర్తకి 7-8 పట్టాలు ఉన్నది నిజమా కాదా? మేము మా దామచల్ల జనార్దన్ గారు వ్యక్తిగతంగా ఎవ్వరిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కాదు. అందులో భాగంగా ఈ 4.5 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరన్నా మీ కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తల మీద ఒక్క కేసు కానీ ఒక్క కంప్లైంట్ కానీ పెట్టున్నారా? నువ్వు ఒంగోలులో మంత్రిగా ఉన్నప్పుడైతేనేమి, ఒంగోలులో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడైతేనేమి, మమ్మల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఒక్కొక్కటి మీద 5-6 కేసులు పెట్టి కోర్టులు చుట్టు తిప్పి మా 4-5 సంవత్సరాలు మమ్మల్ని దొంగ కేసులు పెట్టి బనాయించి ఎన్నిసార్లు కోర్టులు చుట్టు తిప్పింది వాస్తవా కాదా? మా దామచల్ల జనార్దన్ మంచి మనిషి, ఇంకొకసారి మా శాసనసభ్యులు గారి గురించి కానీ మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గురించి కానీ మాట్లాడితే చూస్తూ ఊరుకునే ఇక్కడ చేతులు కట్టుకునే వాళ్ళు ఎవరు లేరు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఈ నెల 24వ తేదీన రజకుల కోస్తా జిల్లా సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రకాశం జిల్లా రజక సంక్షేమ కార్యాచరణ సమితి అధ్యక్షుడు పొదిలి శ్రీనివాసరావు తెలియజేశారు. ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశంలోని 17 రాష్ట్రాలలో రజకులకు ఎస్సీ జాబితాలో చేర్చారని పేర్కొన్నారు. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి రజకులకు ఎస్సీ జాబితాల్లో చేర్చాలని అనేకసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని చెప్పారు. రజక సంఘ నాయకులు పి నారాయణ, తూర్పునాటి గోపాల్, కనిగిరి బాల వెంకటరమణ, ఆవులమంద శ్రీనివాసరావు, అరేపాటి శివశంకర్రావు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. 70 సంవత్సరాల నుంచి పోరాడుతున్న మా పెద్దలు, వారి యొక్క త్యాగ ఫలితంగా మన గౌరవనీయులు పెద్దలు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు వారు మమ్మల్ని ఎంతో మంచి హృదయంతో కరుణించి ఆయన మా మీద ఈ రజకులకి న్యాయం చేయాలని ఒక మంచి ఉద్దేశంతో మరి గవర్నర్ ప్రసంగంలో రజకులను ఎస్సీ జాబితాలో చేర్చామని 2016లోనే చెప్పిన్నారు. అదే మాటకి కట్టుబడి ఆయన మరలా దీనికి బడ్జెట్ కేటాయించేసి ఇమ్మీడియట్లీగా మమ్మల్ని ఎస్సీ జాబితాలో చేర్చేందుకు కేబినెట్ నిర్ణయం చేసి పంపాలనేది మా యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి రజకుల యొక్క మొత్తం ఒకటే నినాదం. కాబట్టి సర్వోదయంతో అర్థం చేసుకొని తెలుగుదేశం పార్టీ పెద్దలు మాకు న్యాయం చేయాలని. కళా వెంకట్రావు గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో దాదాపు 6 చోట్ల ఈ రజకులను సమాయత్తపరిచి వారి సమావేశంలో అసలు వారి సమస్యలు ఏంది, వాడికి ఈ ఎస్సీ జాబితా అంత బలంగా ఉన్నదా లేదా అనే దాని గురించి ఆయన పంపడం జరిగింది. వారి ఆదేశాల మేరకు రేపు 24వ తేదీన మేము ప్రకాశం జిల్లా ఒంగోలునందు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో జిల్లా ప్రకాశం జిల్లాలోని రజకులందరూ హాజరై వారి అమూల్య సందేశాలు ఇవ్వాల్సిన కోరు. ఈ రజకులకు సంబంధించింది పైగా మనకు జీవిత సమస్య కాబట్టి ఇటువంటి ఈ సమావేశంలో తప్పనిసరిగా ఈ రజకులు హాజరు కావాల్సిన కోరుతూ వాళ్ళ యొక్క బాధను కనుక్కోని చెప్పి ఒక కమిటీ వేసి వాళ్ళ కమిటీ తీర్పు ప్రకారము మనం ఇక్కడ శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంటు పంపుదామని ఒక కమిటీ వేసినారు. ఆ రోజుగా మన పెద్దల యొక్క సహకారంతో మన ఒంగోలు జిల్లాలో నిర్వహించుకోవడం జరుగుతున్నది. కావున రజక సంఘ నాయకులు కానీ పెద్దలు కానీ వచ్చి తమ అమూల్యమైన సలహాలు ప్రభుత్వానికి తెలియజేసామని కోరుకుంటూ రాష్ట్రంలోని రజకులను ఎస్సీ జాబితాలో చేర్చుట కొరకు ఈ నినాదం
ఈరోజుది కాదు, గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు కూడా పలు దఫాలుగా చేస్తున్న నినాదం ఇది. 2014లో అధికారం చేపట్టినప్పుడు ఖచ్చితంగా నేను అధికారం లేకొస్తే ఆంధ్రప్రదేశ్లోని రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తానని చెప్పేసి వాగ్దానం చేసి ఉన్నారు. దానికి అనుగుణంగా 2016లో రాష్ట్ర గవర్నర్ గారి చేత బడ్జెట్లో రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తామని చెప్పేసి ప్రవేశపెట్టడం కూడా జరిగింది. దాన్ని ఇంప్లిమెంటేషన్ కోసం కొంత లేట్ అయినప్పటికీ ఈరోజుకైనా మా కోరిక, మా జీవితకాల సమస్యను తాను గుర్తుపెట్టుకొని ఈ సమావేశంలో ఖచ్చితంగా ఈ అసెంబ్లీలో పెట్టి కేంద్ర ప్రభుత్వానికి పంపించడానికి ఒక కమిటీని కళా వెంకట్రావు గారి ఆధ్వర్యంలో రేపు 24వ తారీఖున ఇక్కడ సమావేశం జరుగుతూ ఉంది. ఒంగోలు ఫీల్డ్ పాస్టర్స్ బ్యాప్టిస్ట్ పాస్టర్స్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి. జోసఫ్, యేసురత్నం, కృపాదానం, నారయ్య, సింగ్ మాస్టర్, విల్సన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంట్లో ఉన్నాడా లేకపోతే ఎవరన్నా ప్రాముఖ్యత అనాడు ఎరుస్లింలో ఉన్నటువంటి గొప్పవారి ఇళ్లలో ఉన్నాడా? ఒక సామాన్యమైన ఇంట్లో ఉన్నాడు, ఒక సామాన్యమైన ఇంట్లో మనం ఉన్నాడు. గోవర్ధాలు కొనుకున్నటువంటి ఆయనను చూచి పెద్ద వచ్చిన ఆ నక్షత్రము చూచి అత్యానంద భక్తులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియము ఆ శిష్యును చూచి సాగిలి పడి ఆయన్ని పూజించి తమ పెట్టెలు ఇంటి బంగారంలో సాంద్రాన్ని మౌనము పాపించారు. ఆయనను చూచి అత్యానంద భక్తులయ్యారు. చూడండి, ఆయన చూడటంలో అంటే మనం ఈ 3వ అధ్యాయానికి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ స్థాయిలో ఉత్తమ పారాలీగల్ వాలంటీర్గా ఎంపికైన బివి సాగర్ అభినందించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంజి ప్రియదర్శిని. 13వ రోజుకు చేరిన వెలుగు ఉద్యోగుల సమ్మె, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. వేతన సవరణ ఒప్పందాన్ని అమలు చేయాలని ఏపీ స్టేట్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. వాస్తవాలకు ప్రతిరూపం చూస్తూనే ఉండండి మీ జేఎంజే.